శాంత్ ఎక్కడున్నా నేను తీసుకొస్తానరా ఓకే రాజా వెళ్ళొస్తాం వస్తానరా ఓకే సీ యు వెళ్ళొస్తాం బై బై ఎక్స్క్యూజ్ మీ మీ హోటల్ లో శాంత్ అనే అమ్మాయి రిసెప్షనిస్ట్ గా పని చేస్తుందా ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు రిసెప్షనిస్ట్ గా పని చేయటం లేదు సార్ హలో శాంతి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో తిరిగి పొద్దు నుంచి అన్ని హోటల్ చుట్టూ తిరుగుతున్నాం శాంతి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి ఏ ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా ఆయన మావారు అంటే అంటే నీకు 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 పెళ్ళి प्रपंच मगाड़ी चल की तुम प्रेम आड़दा की तागूत कड़ा शिरीश ना मनसे बहुत आधन मरचिपोटे राजा इंतवरकू कुदरच सक्रम हापीगा विषय विषय ओडिपोरा शांति की जगे पाद मोदी दब का दबल तो ना हृदय करड़ कटे देवड़े वाली कुदराई अंदर पे ना चत स्वयं जरूर यह ने मुफ एटो तेदीना राजा फेर्री गिरीश को मंदिर जीवित शांति उड़दरा अभी वाल कर्म
లేక మగవాడు లేడని ఎగిరి పడుతుందిరా అవసరానికో ప్రియుడి కోసమై ఆటపడుతుందిరా రూపురేఖలే ప్రేమ లేఖలై మతులు చెడుపుతుంది పసుపు కొమ్ముతో పతిని చేసుకుని కతులు మార్చుతుంది ఆ బుచ్చులో పడతురా అది గుండెలో చిచ్చురా నమ్మి చెడిపోతురా అది నరకమవుతుందిరా అది చండిరా జగమండిరా అది పగల నెల జాడరా పడవాగ్ని జ్వాలరా హృదయమా పగిలిపో ప్రణయమా రగిలిపో ఇది గుండెలు మండే రోదన పగ మంటలు రేగిన వేదన బంధమని ప్రేమ గ్రంథమని కథలు చెబుతుందిరా ప్రేమతోనే విషకన్యలాగా నిన్ను కాటు వేస్తుందిరా కటలి పిలుపులై పటక మెరుపులై పగను పడుతుందిరా అదను చూసుకుని మదన తాపమై ఎదుట పడుతుందిరా ఆ ప్రేమలో పడకురా ఈ బతుకులో చెడకురా అది ఆడదే కాదురా హృదయమే లేదు మృగయామిని అది ప్రేయసే కాదు అలయాగ్ని జ్వాలరా హృదయమా పగిలిపో ప్రణయమా రగిలిపో హృదయమా పగిలిపో ప్రణయమా రగిలిపో ఇది గుండెలు మండే రోదన ఒక మంటలు రేగిన వేదన ఆడదానితో ఆడుతుంటే నీ బతుకు పంటలేరా ప్రేమించకు శోకించకు బతుకన్నది బలి చెయ్యకు ఈ మాయా ప్రేమలో ప్లీజ్ లేదు గిరీశు గుండె మంట ఆరాలి ఇది వెళ్ళి మరింత మండిస్తుందిరా మండించని మండి మండి గాలి బూడిదేపోని ఏ ప్రేమికుడు సుఖపడ్డాడు కనుక జరిగింది మర్చిపోరా పెళ్ళైపోయిన శాంతి గురించి నేనేమన్నానరా గుర్తు చేసుకున్నాను అది తప్పేనా నీ తప్పనలేదురా మధ్యతరగతి ప్రేమలన్నీ అంతే ప్రేమించడానికి భయం ప్రేమిస్తే చెప్పడానికి భయం చెబితే పెళ్లి చేసుకోవడానికి భయం కానీ నేను భయపడలేదురా నిరుద్యోగిని కనుక కొంతకాలం ఆగుదాం అన్నాను కానీ అది ఎవరు తప్పు కాదురా పరిస్థితులు ఏమిటా పరిస్థితులు ఒకవేళ తను పెళ్లి చేసుకోవాలనుకుంటే రే రాజా నువ్వు చేతగాని వాడివి కుండవి తొంగవి రౌడివి అని నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదరా నిజమే కానీ కనీసం శుభలేఖనా పంపలేదురా రే గ్రీశం ఎందుకలా జరిగిందో నేను కనుక్కోవాలి ఆమెతో నువ్వేం చెప్తావో నాకు తెలియదు రేపు నేను శాంతి చూడాలి మాట్లాడాలి రే జీవితంలో ఇంకెప్పుడు ఏది అడగనరా ప్లీజ్ అది చాలా కష్టంరా రాజా ఎరా నీ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయలేవు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను నా శాంతిని కలవాలి దర్శావాలి రాజా రే రే రాజా ఓరి దేవుడు నాకీ అగ్ని పరీక్ష పెట్టావేమిట్రా వీడి సంగతి ఆవిడ తెలియకూడదు ఆవిడ సంగతి వీడి తెలియకూడదు ఇద్దరు కలవాలి మాట్లాడాలి మనశ్శాంతి లేకుండా చేసావు కదరా నీ అమ్మ కడుపు మాడ ఎవరో ఎంపీ గారు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది కారణమేమిటి బాసు ఫ్లాష్ ఏ పేపర్ హెడ్లైన్స్ లో చూసినా దుమ్మీలు దోపిడీలు రాష్ట్ర స్థాయి నాటుబాంబు పేలుళ్ల దగ్గర నుంచి జాతీయ స్థాయి మిషన్ గన్స్ దాకా అన్నిట్లోనూ మన ఫింగర్ ఉంది కదా మరి ఈ విషయం గవర్నమెంట్ కు తెలుసా వాళ్ళకి తెలుసు
వాళ్ళకి తెలుసునని మనకి తెలుసు. మరి మీకు భయమే లేదా బాసు? అందుకేరా రాజకీయ నాయకులు మధ్య నుండేది. ఆ ఆయన గారు స్టార్ హోటల్లో దిగుతారు, శాంతిని రెడీ కమ్మని చెప్పు. లైట్ ఆర్పొద్దు. మీకు వెలుగంటే ఇష్టమా? అవును, ఇన్నాళ్ళు మనమంతా వెలుగు ముసుగు కప్పుకున్న చీకటి మనుషులం కదా శాంతి. అవును, నీ గురించి నిజం తెలుసుకోవాలని నేను ఈ వేషంలో వచ్చాను. ఏదో క్షణాన మీలో ఎవరినో ఒకరిని ఇలాంటి స్థితిలో ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. కానీ ఇంతటి హాలాహలాన్ని ఎలా జీర్ణించుకోగలం అనుకున్నావు శాంతి? జీవించేది కనీసం మా నాన్నగారు ప్రాణాన్ని పణంగా పెట్టి నా మేనమావ సవి తల్లి నన్ను ఆడిస్తున్నారు. జరిగింది మర్చిపోయి ఇకనైనా నీ జీవితాన్ని సరిదిద్దుకో, కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఆ అవకాశం నా చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయింది. లేదు, ఈ క్షణాన్ని నేను పెళ్లి చేసుకోవడానికి, నీకు అందమైన జీవితాన్ని అందివ్వడానికి రాజా సిద్ధంగా ఉన్నాడు. వద్దు గిరీశం, ఆయన పక్కన నిలబడే అర్హత కూడా నాకు లేదు. అదిగా శాంతి, నేను చెప్పేది దానికేం చెప్పదు. అంతేకాదు నా జీవితాన్ని గురించి నిజాన్ని ఆయనకు తెలియనివ్వనని నా మీద ఏం గిరీశం, ఆ మాత్రం సహాయం చేయలేవా? సరే శాంతి, నువ్వు రాజాని ఒకసారి కలవాలి. నీతో మాట్లాడాలని రాజా తహతహలాడిపోతున్నాడు, నువ్వు కాదంటే ఏమైపోతాడని భయంగా ఉంది. ఏ శాంతి, అక్కడే నిలబడ్డావు, రా లోపలికి. అడుగు, అక్కడ ఉన్నాడు, వెళ్ళు. నువ్వు పైకి కనిపించినంత బాగాలేను. వర్క్ వర్క్ వర్క్, బిజీ, మనశ్శాంతి లేదు. నువ్వు? నేను చాలా బాగున్నాను. నేను బాగున్నానంటే నువ్వు సంతోషిస్తావని తెలుసు, అందుకే నీతో చెప్పేద్దామని వచ్చాను. ఎప్పుడైనా నేను గుర్తొస్తుంటాను శాంతి. అక్కడ నన్ను నేనే మర్చిపోతుంటాను. మర్చిపోయేగా శుభలేఖనో పంపలేదు. అసలు శుభలేఖలు ప్రింట్ అయితేగా పంపడానికి, మా నాన్న కొంట్లో బాగలేదు అందుకని ఆయన కోసం రాత్రికి రాత్రే ముహూర్తం నిర్ణయించేశారు. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు భరించలేవని ఆ తర్వాత కూడా నీతో చెప్పలేదు. సరే గాని నువ్వు పెళ్లి చేసుకుని మంచి జీవితంలో స్థిరపడొచ్చుగా. శాంతి, మనం కలిసి ఒకే బస్సులో ప్రయాణం చేద్దామని ఆశపడ్డాం, మర్చిపోయావా? నేను ఎక్కాల్సిన బస్సు జీవితకాలం లేట్ అయింది, వచ్చే జన్మంటూ ఉంటే లేట్ అవ్వకుండా ప్రయత్నిస్తాను. సరే, ఈ నెల 31st మన ఫ్రెండ్స్ మ్యారేజ్, నేనే పెళ్లి పెద్దని. నువ్వు తప్పకుండా మీ ఆయన తీసుకురావాలి. ఎలా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నావా? నీ క్లాస్మేట్ అని చెప్పు. వస్తానా? నువ్వుండా. పర్వాలేదు, జీవితాంతం ఎలాగూ తోడుండలేకపోయినా కనీసం ఈ కాస్త దూరం అయినా తోడుగరాని. వద్దు రాజా, ఎవరన్నా చూస్తే నిన్ను కూడా అవమానిస్తారా? అదే అనుమానిస్తారా? రా, పెడదాం.